हेलो एवरीवन, वेलकम टू एंट्रियर। मरी इवाल्टि वीडियो लो मनं डिस्कस चेसुकोबोये टापिक एंटि अंटे आधुनिक భారతదేశ చరిత్ర। मरी ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చదవాల్సిన అంశాలు ఏంటి, మరి ఈ అంశాల నుంచి ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి, సో ఏ విధంగా వీటిని ప్రిపేర్ అవుతే బాగుంటుంది అనే వాటి గురించి ఇవాల్టి వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాం। మనకు ఎగ్జామ్ లో మనకు పాలిటీ అనే సబ్జెక్ట్ తర్వాత మనం ఈజీగా స్కోర్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీగా చెప్పవచ్చు, అదే ఆధునిక భారతదేశ చరిత్ర। ఎందుకంటే మనం ప్రాచీన భారతదేశ చరిత్ర గాని లేదా మధ్యయుగ భారతదేశ చరిత్ర గాని వీటితో కంపేర్ చేస్తే ఈ ఆధునిక భారతదేశం యొక్క పరిధి చాలా చాలా తక్కువగా ఉంటుంది। అంటే సో ఆఫ్ కోర్స్ ఇది కూడా చాలా ఇన్‌డెప్త్ గా చదవాల్సిన అవసరం ఉంది, కానీ ఈ టాపిక్ మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా చాలా సులభంగా ఉంటుంది। అలాగే ఎగ్జామ్ లో మన ఆన్సర్స్ కరెక్ట్ కావడానికి ప్రాబబిలిటీ కూడా ఇందులో నుంచి చాలా ఎక్కువగా ఉంది। సో ఈ మధ్య అడిగే ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్ లో కూడా ఈ ఆధునిక భారతదేశ చరిత్ర చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుందనే చెప్పొచ్చు। ఎందుకంటే మనం ప్రస్తుతం జరగబోయే ఆర్ఆర్బి ఎగ్జామ్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్ చూసినా గానీ, సో ఇప్పటివరకు జరిగిన దాదాపుగా ప్రతి సెషన్ లో కూడా 5 నుంచి 6 క్వశ్చన్లు తప్పకుండా వీటిని అడిగి ఉన్నారు। అలాగే ఆంధ్రప్రదేశ్ లో సచివాలయం ఎగ్జామ్ లో గానీ, రీసెంట్ గా జరిగిన సబ్ ఇన్స్పెక్టర్స్ గానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ లో గానీ, గ్రూప్ ఎగ్జామ్ లో గానీ, వీటన్నిటిలో కూడా ఈ ఆధునిక భారతదేశ చరిత్ర చాలా కీ రోల్ ప్లే చేస్తుంది। మరి దీన్ని ఏ విధంగా చదవాలి, సో అసలు ఇందులోని పాయింట్ ఏ విధంగా చూస్తే బాగుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఏంటంటే మనకు జనరల్ గా ఏదానికైనా కూడా ఒక అంతరార్థం అనేది ఉంది। అంటే ఇప్పుడు ఒక పదాలు ఏవైతే ఉన్నాయి మన మోడర్న్ హిస్టరీలో, వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు, తన టైంలో ఈ ఉద్యమం ఇలా సాగింది అనేది మనం చదువుతూ ఉంటాం కదా, దాని వెనకాలన్న అర్థం, దానికి వెనకాలన్న ఎసెన్స్ అనేది మనం చదివితే మనకి ఎగ్జామ్ లో ఈ సబ్జెక్ట్ ని చాలా ఇంకా ఈజీగా అర్థం అవుతుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏ విధంగా స్టార్ట్ అయ్యింది అని చూసినట్లయితే యూరోపియన్ల ఆగమనం అని చెప్పి మనం చూస్తాం। అంటే యూరోపియన్స్ ఎంట్రీ ఇంటూ ఇండియా, భారతదేశంలోకి యూరోపియన్ల ఎంట్రీ, మరి వీళ్ళు భారతదేశంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనే పాయింట్ మనందరం కూడా చూడాల్సిన అంశం ఉంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సుగంధ ద్రవ్యాలు అని అందరికీ తెలిసింది, మరి ఎవరు వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ దేశస్థులు మొదటిగా వచ్చారు, తర్వాత వచ్చిన దేశస్థులు ఎవరు, సో తర్వాత ఎవరెవరు వచ్చారు, ఎవరికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు। ఫర్ సపోజ్ మనం చూస్తా ఉంటే పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకు వచ్చారు మొదటిగా, దానికి సీ రూట్ కనుగొన్నది ఎవరు, వాస్కోడి గామా, సో వాళ్ళ తర్వాత నెక్స్ట్ యూరోపియన్లు ఎవరు వచ్చారు, మరి యూరోపియన్లలో గవర్నర్ గా ఉన్నప్పుడు మనకు నీలినీటి విధానం అనే ఒక పాలసీ ఉంది, ఈ నీలినీటి విధానం అంటే ఏంటి, దాన్ని ఎవరు ప్రారంభించారు, దాన్ని ఎవరు ముగించారు, మరి ఈ పోర్చుగల్ కి చెందిన దేశస్థులు మన భారతదేశ రాజులతో ఎవరితో ప్రియమైన అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్, మిత్ర సంబంధాలు కలిగి ఉన్నారు, మరి ఏ దేశంతో వీళ్ళు శత్రు సంబంధాలు కలిగి ఉన్నారు, అసలు ఆ శత్రుత్వం రావడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటిని గురించి కూడా మనం చదివేటప్పుడు చూడాలి। సో ఈ పోర్చుగల్ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరంటే డచ్, సో ఇలా డచ్ దేశస్తులు మన భారతదేశానికి వచ్చారు, వీళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు, మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన వెంటనే వీళ్ళకు పర్మిషన్ దొరికిందా అంటే దొరకలేదు, దొరకకపోవడానికి గల కారణం ఏంటి, సో మొదటిగా వీళ్ళ వర్తక స్థావరం ఎక్కడ స్థాపించారు, బ్రిటిష్ వాళ్ళ తర్వాత భారతదేశానికి వచ్చింది ఎవరంటే డేనులు, డేన్స్ అంటాం, వీళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరంటే ఫ్రాన్స్, మరి వీళ్ళందరూ భారతదేశానికి ఎందుకు వచ్చారు అంటే వర్తకం కోసం, సో వర్తకం కోసం వచ్చి వారి యొక్క వస్తువులన్నింటినీ కూడా సమకూర్చుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, వర్తక స్థావరాలని పంపించారు। మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఈస్ట్ సైడ్, సో తూర్పు సైడ్ వీళ్ళ వర్తక స్థావరాన్ని మొదటగా స్థాపించారా, లేదా వెస్ట్ సైడ్ పశ్చిమ సైడ్ వీళ్ళ యొక్క వర్తక స్థావరాన్ని స్థాపించారా, సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి। సో ఇలాగా యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం వరకు కొనసాగింది, అంటే ముఖ్యంగా వీళ్ళలో కాంపిటీషన్ బ్రిటిష్ వారికి ఫ్రాన్స్ వారికి మధ్యలో జరిగింది, మరి బ్రిటిష్ వారికి ఫ్రాన్స్ వారికి మధ్యలో ఈ శత్రుత్వం, ఈ వైరం అనేది ఎందుకు ఉంది, మరి వాళ్ళ సొంత దేశంలో కూడా వీళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వాలు ఉన్నాయి, సో వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఎంత దూరానికి దారితీసింది, మరి వీళ్ళు భారతదేశ రాజులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు,
मरी मंची सत्संबंधालु कलिगी उन्नारा लेदा वाला योका अंतर्गत विवाहालालो वीलु जोक्यम चेसुकोवडं गानी आ जोक्यम वल्ल वीलकु एटुवंटि लब्धि चेकूरिंदी अने वाटन्नितिनी गुरिंचि कूडा मनं चदवाल्सिन अवसरं उंदी। सो इदिलो भागंगा ब्रिटिश वाळ्ळु फ्रांस् वाळ्ळु वीरि वीरिकि मध्यलो युद्धालु जरगडं अलागे वीलकु मरियु भारतदेश राजुल मध्य कूडा చాలా రకాలుగా యుద్ధాలు జరిగాయి। సో ఆ యుద్ధాలన్నిటి గురించి కూడా చదవాల్సిన అవసరం ఉంది। ఉదాహరణకు మనం చూసినట్లయితే కర్ణాటిక్ యుద్ధాలు అనే ఒక మన టాపిక్ ఉంది। కర్ణాటిక్ యుద్ధాలు అంటే ఈ యుద్ధాలు ఏ ప్రాంతంలో అయితే జరిగాయో దాని ఆధారంగా వాటికి నేమ్స్ ఇవ్వడం జరిగింది। సో కర్ణాటిక్ యుద్ధాలు గాని అలాగే మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, హైదర్ అలీకి టిప్పు సుల్తాన్కి మధ్యలో మరి బ్రిటిష్ కి మధ్యలో యుద్ధాలు జరగడం కానీ, సో హైదర్ అలీ కొడుకు టిప్పు సుల్తాన్, సో వీళ్ళకు బ్రిటిష్ వాళ్ళకి ఏ విధంగా శత్రుత్వం ఉంది, అసలు బ్రిటిష్ వాళ్ళకు ఈ హైదర్ అలీ టిప్పు సుల్తాన్ అంటే ఎందుకు పెద్దగా నచ్చదు, సో అది యుద్ధానికి ఎలా దారితీసింది, అలాగే బెంగాల్ ఆక్రమణ లేదా బెంగాల్ యుద్ధాలు అని కూడా అంటాం। అంటే మనకు అంతకుముందు వరకు ఇండియాను ఎవరు రూల్ చేశారంటే పెద్దగా మేజర్ పార్ట్ని మొఘల్లు పరిపాలించారు। మొఘల్స్ మొదటిగా చాలా చాలా బలంగా ఉండేవారు, సో వీళ్ళను చాలా గ్రేటెస్ట్ మొఘల్స్ అని కూడా అంటారు। సో వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరైతే మొఘల్స్ వచ్చారో 1707 లో ఔరంగజేబ్ మరణం తర్వాత ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది పూర్తిగా బలహీనపడడం జరిగింది। సో ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిందో సో దాన్ని అదనగా చూసుకొని దేశంలో చాలా చాలా కొత్త కొత్త ప్రాంతాలు ఏర్పడడం జరిగింది, చిన్న చిన్న సంస్థానాలు ఏర్పడడం జరిగింది। సో సింపుల్ గా చెప్పాలంటే బెంగాల్ గాని మన హైదరాబాద్ దక్కన్ ప్రాంతంలో ఈ ప్లేస్ గాని, సో వీళ్ళందరూ కూడా స్థాపించడం జరిగింది। సో ఇలాగ బెంగాల్ ప్రాంతం కూడా తమకు తాము స్వతంత్రం ప్రకటించుకొని ముర్షిద్ కులీ ఖాన్ గానీ, అలీవర్దీ ఖాన్ గానీ, సో ఏ విధంగా వచ్చారు, వీళ్ళ తర్వాత సిరాజుద్దౌలా రావడం కానీ, సో బ్రిటిష్ వాళ్ళకి బెంగాల్ రాజులకు మధ్యలో ఏ విధంగా యుద్ధం జరిగింది, ముఖ్యంగా 1757 ప్లాసీ యుద్ధం కానీ, అలాగే 1764 బక్సార్ యుద్ధం కానీ, బ్రిటిష్ వారికి మరియు మహారాష్ట్రులకు మధ్యలో కూడా యుద్ధాలు జరిగినాయి। దీనే మనం ఏమంటామంటే ఆంగ్లో మరాఠా యుద్ధాలు అంటాం, ఆంగ్లో మరాఠా యుద్ధాలు। సో ఈ ఆంగ్లో మరాఠా యుద్ధాలకు గల కారణం ఏంటి, సో పీష్వాలు ఏ విధంగా బలహీన పడడం జరిగింది, సో ఇలాగా ఈ నాలుగు రకాల యుద్ధాలని మనం చూడాల్సిన అవసరం ఉంది। అయితే ఈ నాలుగు రకాల యుద్ధాలకు వీటి యొక్క బీజం ఇండైరెక్ట్ గా ఎక్కడుందంటే మనం మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే వీటికి కనెక్షన్ ఉంది। మనం ఈ ఆంగ్లో మరాఠా చూసినట్లయితే మన మహారాష్ట్రులు ఏ విధంగా వచ్చారు, శివాజీ రావడం కానీ, శివాజీ తర్వాత పీష్వాసు ఏ విధంగా బలపడడం కానీ, తర్వాత వాళ్ళే ఏ విధంగా బలహీన పడడం కానీ, ఇదంతా కూడా మన మహారాష్ట్రాలు విషయంలో మనం చూస్తాం। ఇది ఎక్కడ చూస్తామంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో చూస్తాం। అలాగే ఇప్పుడు ఈ బెంగాల్ చూసినట్టయితే బెంగాల్ తనకు తాను స్వతంత్రం ప్రకటించుకోలేదు, కానీ అంతకుముందు ఈ బెంగాల్ మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది। సో మరి మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నప్పుడు అందులో ఎందుకు విడిపోవడం జరిగింది, సో ఇండైరెక్ట్ గా దీనికి కొంచెం కనెక్షన్ మెడివల్ హిస్టరీలో ఉన్నాయి। సో ఇలా యుద్ధాలన్నిటి గురించి జరిగిన తర్వాత సో అల్టిమేట్ గా స్ట్రాంగ్ గా నిలిచింది ఎవరంటే, సో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోయారో, వీళ్ళు బలపడ్డారో మన భారతదేశంలో, మరి వాళ్ళు ఏ విధంగా మెల్లిమెల్లిగా రాజ్యాలను స్థాపించడం చేశారు, సో దాన్ని ఇంకా ఎలాగా బలపరుచుకున్నారు, వీటన్నిటి గురించి కూడా మనం చూడాల్సింది। సో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి మెల్లిగా పరిపాలించడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పాలసీస్ తీసుకొచ్చారు। అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం గాని అలాగే సైనిక సహకార పద్ధతి, సబ్సిడియరీ అలియాన్స్ అంటే సైనిక సహకార పద్ధతి గాని, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ పాలసీస్ తీసుకొచ్చి మిగిలిన భారతదేశాన్ని కూడా పూర్తిగా వాళ్ళు హస్తగతం చేసుకున్నారు। మరి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని కంప్లీట్ గా కంట్రోల్ చేసుకున్నారు, ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళకంటూ రెవెన్యూస్ కావాలి, సో రెవెన్యూస్ కోసం వివిధ రకాల రెవెన్యూ విధానాలను వాళ్ళు తీసుకొచ్చారు। అందులో ముఖ్యంగా ఏంటంటే భూమి శిస్తు విధానాలు అంటే, సో ఈ భూమి శిస్తు విధానాలు ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి। ఒకటి శాశ్వత శిస్తు విధానం అంటే పర్మనెంట్ రెవెన్యూ సిస్టమ్ అంట, రెండోది రైత్వారీ వ్యవస్థ అంట, రైత్వారీ శిస్తు విధానం అంట, రైత్వారీ సిస్టమ్ అంట, అండ్ మూడవది ఏంటంటే మహల్వారీ సిస్టమ్। సో శాశ్వత శిస్తు విధానం దీన్ని ఎవరు తీసుకొచ్చారు, రైత్వారీ సిస్టమ్ దీన్ని ఎవరు తీసుకొచ్చారు, మహల్వారీ సిస్టమ్ దీన్ని ఎవరు తీసుకొచ్చారు, దీన్ని ఏ ప్రాంతాల్లో అవలంబించడం జరిగింది, వీటి యొక్క కాల పరిమితి ఏంటి, మరి ఇందులో యాజమాన్యం అనేది బదిలీ అవుతుందా లేదా, సో ఇది వంశపారంపర్యమా కాదా అనే దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది। మరి ఈ పద్ధతులు తీసుకురావడం వల్ల అది భారతదేశ రైతాంగంపై
ఎటువంటి ప్రభావం చూపింది? సో రైతులు ఇంకా వీరి ఇంకాస్త మేలు చేకూర్చిందా, లేదా వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రావడం జరిగింది? సో ఇదంతా కూడా మనం ఈ బ్రిటిష్ వారి యొక్క రెవెన్యూ విధానంలో భాగంగా మనం చూస్తాం. అందులో శాశ్వత శిస్తు విధానం, రైతు వారి విధానం, మహల్ వారి విధానంలో చూస్తాం. సో ఇలా ఇది మాత్రమే కాకుండా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ముఖ్యంగా ఎందుకు వచ్చారంటే వర్తకం, ట్రేడింగ్ పర్పస్ వచ్చారు. అలాగే ఇండియాలో తమ యొక్క పరిశ్రమలను, అంటే బ్రిటిష్ లో బ్రిటన్ లో వాళ్ళ దేశంలో ఏదైతే పరిశ్రమలను వాళ్ళు స్థాపించారో దానికి ముడిసరుకు అవసరమైనా కానీ, సో వివిధ రకాలుగా భారతదేశాన్ని అంచెలంచెలుగా దశల వారీగా వాళ్ళు దోచుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ వర్తక విధానం ఏదైతే ఉంటుందో దీన్ని మనం మూడు దశలుగా కేంద్రీకరించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పటి నుంచి మొదటిగా బెంగాల్ ఆక్రమణ ఎప్పుడైతే జరిగిందో దీన్ని మొదటి దశగా మనం చూడవచ్చు. సో 1600 నుంచి 1757 వరకు ఇది మొదటి దశగా మనం చిత్రీకరించడం జరుగుతుంది. అంటే ఇది ఫిక్స్డ్ అని కాదండి, అంటే పరిపాలన విధానం ఏదైతే ఉంటుందో అందులో మార్పులు చేర్పులు జరగడం జరిగింది. సో అంతకుముందు వరకు కేవలం వర్తక కంపెనీ లాగా మాత్రమే ఉంది. కానీ ఎప్పుడైతే ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ ఆక్రమించారో వాళ్ళు ఒక పరిపాలనలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇది అన్నది ఇది మొదటి దశ. సో రెండవ దశ ఏంటంటే 1757 నుంచి 1813 వరకు. ఎందుకంటే 1813 వరకు ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే మన ఇండియాతో ట్రేడ్ చేయడానికి ఉండేది. తర్వాత ఆ దేశంలోని వివిధ యూరోపియన్లు అందరూ కూడా భారతదేశంకి రావడం కానీ, భారతదేశంతో వర్తకాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, అంటే యూరోపియన్ గూడ్స్ అన్ని కూడా మన ఇండియాలో ఫ్లడ్ కావడం కానీ, సో ఇలాంటివి అన్ని కూడా జరిగాయి. ఇవన్నీ కూడా మనం హిస్టరీలో భాగంగా డిస్కస్ చేస్తాం. సో తర్వాత 1813 తర నుంచి 1858 ద్వారా ఇది మూడవ దశ అని కూడా మనం చెప్పొచ్చు. మరి ఈ మూడవ దశలో ముఖ్యంగా ఏం జరుగుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముఖ్యంగా మనం జరిగిన ఒక మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే 1857 రివోల్ట్. సో 1857 రివోల్ట్ వచ్చిన తర్వాత కంపెనీ నుంచి డైరెక్ట్ గా క్వీన్ భారతదేశానికి సంబంధించిన హక్కులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో 1857 లో సిపాయిల తిరుగుబాటు అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. అసలు సిపాయిల తిరుగుబాటు ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా అణచివేయడం జరిగింది అనే దాని గురించి మనం చూస్తూ ఉంటాం. సో ఈ సిపాయిల తిరుగుబాటు వచ్చిన తర్వాత దాని యొక్క పరిపాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. అందుకోసం బ్రిటిష్ పాలనను మనం మూడు దశలుగా చిత్రీకరించవచ్చు లేదా మనం చూడవచ్చు. అయితే ఒక్కొక్కరు ఈ దశలను ఒక్కొక్క రకంగా దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో దానికి ఒక కారణం అనేది ఉంటుంది. సో బట్ ఇక్కడ మనం మేజర్ గా యాక్సెప్టబుల్ దశ ఏంటంటే ఇలాగ మూడు దశలుగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది మాత్రమే కాకుండా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించడానికి వివిధ సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. సో ఆ సంస్కరణల్లో భాగంగా వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే సివిల్ సర్వీసెస్ లో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. సో సివిల్ సర్వీసెస్ సంస్కరణలు ఏ విధంగా ఉంటాయి, అసలు వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, అసలు సివిల్ సర్వీసెస్ పితామహుడు అని ఎవరిని అంటాము, మరి ఈ సివిల్ సర్వీసెస్ మొదటి నుంచి ఖచ్చితంగా ఆంగ్ల భాషలోనే ఉండాలా, మరి ఆంగ్ల భాషను కంపల్సరీ చేసిన వ్యక్తి ఎవరు, మరి సివిల్ సర్వీసెస్ ఏజ్ ని తగ్గించిన వ్యక్తి ఎవరు, సో ఆ వైస్రాయ్ ఎవరు, అలాగే సివిల్ సర్వీసెస్ అంటే అంతకుముందు లార్డ్ లిటన్ అనే వ్యక్తి సివిల్ సర్వీసెస్ రాయడానికి వయోపరిమితి ఏమిటో దాన్ని 18 సంవత్సరాలకు కుదించారు. సో తర్వాత మళ్ళీ దీని 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ కి మళ్ళీ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో డఫరిన్ అనే వైస్రాయ్. సో ఈ విధంగా సో ఎవరు ఇంక్రీజ్ చేశారు, ఎవరు డిక్రీజ్ చేశారు, సో ఆంగ్ల భాష తప్పనిసరి చేసింది ఎవరు అనే పాయింట్స్ రావడం జరుగుతుంది. అలాగే అచ్చింసన్ కమిటీ అంటే సివిల్ సర్వీసెస్ లో రిఫార్మ్స్ సంస్కరణలు తీసుకురావడానికి వివిధ రకాల కమిటీలు ఏర్పాటు చేయడం చెప్పింది. మరి ఆ కమిటీలు ఏమని చెప్పాయి, సో మన భారతదేశం నుంచి సివిల్ సర్వీసెస్ కు ఎన్నిక అయిన మొదటి భారతీయుడు ఎవరు అని సత్యేంద్రనాథ్ ఠాగూర్. సో ఈ విధంగా సో ఏంటి దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటి అనేవి సివిల్ సర్వీసెస్ సంస్కరణలు చూస్తాం. ఇది మాత్రమే కాదు దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మనం చదవాల్సిన అవసరం. సో సివిల్ సర్వీసెస్ మాత్రమే కాకుండా న్యాయ సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. మరి న్యాయ సంస్కరణలు అంటే ఏంటి, అందులో వాళ్ళు తీసుకొచ్చిన ఇంపార్టెంట్ సంస్కరణలు ఏంటి, ఇండియన్ పీనల్ కోడ్ కానీ, ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, సో దివానీ కోర్టులు కానీ, నిజామత్ కోర్టులు కానీ, సో ఇలా ఆ కోర్టులు ఎందుకు తీసుకొచ్చారు, సో వాటి వల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సో అలాగే విద్యా సంస్కరణలు, విద్య పరంగా ఎలాంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది, ఏ చట్టం ద్వారా సో విద్యకు 100,000 రూపాయలు కేటాయించడం జరిగింది, ఈ హంటర్ కమిషన్ అనే ఒక కమిషన్ ఉంది,
ఈ హంటర్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు? అసలు వుడ్స్ డిస్పాచ్ అని ఒక డిస్పాచ్ ఉంటుంది, అసలు ఈ వుడ్స్ డిస్పాచ్ ఎందుకు తీసుకురావడం జరిగింది? సో ఇలా విద్యకు సంబంధించిన సంస్కరణల గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన భారతదేశానికి బ్రిటిష్ వారు ఎలా వచ్చారు, తమ యొక్క ప్లేస్ ని స్థాపించడం జరిగింది, సో ఆ రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ విధానాలు ఏంటి, అలాగే పరిపాలనకు సంబంధించి దాంట్లో ఎటువంటి సంస్కరణలు చేశారు, ఇవన్నిటి గురించి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా జరిగిన తర్వాత సో వీటన్నిటి పర్యవసానాలు, వారు తీసుకొచ్చిన విధానాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల పూర్తిగా కలత చెందడం కానీ, దానివల్ల విసుగు చెందిన వాళ్ళు కానీ, దానివల్ల ఎవరైతే నష్టం చేకూరిందో వీళ్ళందరిలో ప్రజలు ఈ బ్రిటిష్ వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యతిరేకత రావడం జరిగింది, ఆ వ్యతిరేకత అంతా కూడా ఒక కూడగట్టుకుంది. సో అదంతా కూడా కలిసి కట్టుకున్నారు, కాన్సన్ట్రేట్ అయిపోయి ఇదంతా కూడా 1857 లో సిపాయిల తిరుగుబాటుకు కారణమైంది. మరి ఈ సిపాయిల తిరుగుబాటు ఏ విధంగా అణచివేయడం జరిగింది, దాంట్లో ఎవరెవరు నాయకులు ఉన్నారు అనే దాని గురించి కూడా ఎగ్జామ్ లో చాలా సార్లు వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు కాన్పూర్ అనే ప్రాంతం ఉంది, ఝాన్సీ అనే ప్రాంతం ఉంది, ఢిల్లీ అనే ప్రాంతం ఉంది. సో ఇలా వివిధ ప్రాంతాలకు ఎవరు నాయకత్వం వహించారు, అసలు ఈ సిపాయిల తిరుగుబాటు మొత్తానికి నాయకత్వానికి ఒక నాయకుడిగా ప్రకటించింది ఎవరిని అని చెప్పి క్వశ్చన్ రావడానికి. సో మొఘల్ సామ్రాజ్యం అప్పటికీ కూడా బలహీన పడినప్పటికీ బహదూర్షా జఫర్ ని సో ఈ 1857 తిరుగుబాటుకి తమ నాయకుడిగా అందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. సో ఇది 1857 తిరుగుబాటు. మరి ఎప్పుడైతే ఈ 1857 తిరుగుబాటు అయిపోయిందో సో ఆ తర్వాత భారతీయుల్లో ఒక తీవ్రమైన ఆవేదన, సో ఏ విధంగానైనా ఈ బ్రిటిష్ వారిని ఖచ్చితంగా మనం వీళ్ళ పైన పోరాడాలి అని ఒక ఆలోచన రావడం జరిగింది. దానివల్ల చిన్న చిన్న సంస్థలు అనేవి చిన్న చిన్న రాజకీయ సమావేశాలు కానీ ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు మనం చూస్తే బంగ భాష ప్రకాశిక సభ అనే ఒక సభ కానీ, అలాగే మద్రాస్ మహాజన్ సభ కానీ, సో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ కానీ, ఇండియన్ లీగ్ అని చెప్పేసి వివిధ ప్రాంతాలు, ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో, అలాగే బాంబే ప్రాంతంలో, అలాగే మద్రాస్ ప్రాంతంలో, ఈ మూడు ప్రాంతాలలో వివిధ పేర్లతో వివిధ సమావేశాలను లేదా అసోసియేషన్లు వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఎగ్జామ్లో సో బెంగాల్ ప్రాంతంలో ప్రాచుర్యంలో కానీ ఎక్కువగా ఫేమస్ గా ఉన్న అసోసియేషన్ ఏంటి అని ఇస్తారు. సో బంగ భాష ప్రకాశిక సభ కానీ, సో ఇండియన్ అసోసియేషన్ కానీ, బ్రిటిష్ ఇండియన్ సొసైటీ కానీ, ఇండియన్ లీగ్ కానీ, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సమావేశాలను ఏర్పాటు చేశారు, దానికి ఒక అసోసియేషన్ గా ఫామ్ చేశారు. మరి బాంబే ప్రాంతంలో ఎటువంటి అసోసియేషన్లు ఉన్నాయి, మరి ఈ అసోసియేషన్లను ఎవరు స్థాపించారు, దీనికి నాయకత్వం ఎవరు వహించారు? ఎందుకంటే కొన్ని అసోసియేషన్లకు లేదా కొన్ని సంఘాలకు ఎవరు స్థాపించారో అనే పేరు కొన్ని మనకు ఈజీగా తెలుస్తుంది, కానీ కొన్ని సంఘాలు ఎలా స్థాపించడం జరిగింది, అవి ఎలా ముందుకు వచ్చాయి అని చాలా వరకు తెలియదు. సో అప్పుడు అలాంటప్పుడు అది ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది అనే క్వశ్చన్ రావచ్చు. సో ఈ విధంగా 1857 లేదా 1800 నుంచి, అంటే 19th century 19వ శతాబ్దం మొదటి నుంచి చిన్న చిన్న రాజకీయ సంఘాలు కానీ లేదా సామాజిక సంఘాలు కానీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున లేవు, కేవలం ప్రాంతంలో కొన్ని ప్రాంతంలో చిన్న చిన్న స్వభావం కలిగి ఉన్నాయి. ఈ చిన్న చిన్న సమావేశాలు లేదా చిన్న చిన్న సంఘాలు ఇవన్నీ ఒకటిగా ఏర్పడి 1885 భారత జాతీయ కాంగ్రెస్ గా ఆవిర్భావం చెందాయి. అంటే చూడండి, ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంఘం లాగా ఏర్పడింది ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మరి ఈ భారత జాతీయ కాంగ్రెస్ ని ఏర్పాటు చేయడంలో ఎవరు ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది, ఎవరు కీలక పాత్ర పోషించడం జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ గురించి మనం చూసినట్లయితే ఈ 1885 స్థాపించబడ్డ ఈ భారత జాతీయ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ లో ఒక మీటింగ్ జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం డిసెంబర్ లో మీటింగ్ జరుగుతుంది, అలాగే ఆ మీటింగ్ కి ఒక ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. అంటే మీటింగ్ కి ఎవరైతే ఒక అధ్యక్షత లాగా, సో ప్రతి సంవత్సరం డిసెంబర్ లో మీటింగ్ ఉంటుంది, దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చూడాలంటే భారత జాతీయ కాంగ్రెస్ ఒక ఫలానా సంవత్సరంలో, ఫర్ సపోజ్ 1905, ఈ 1905 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది అనే క్వశ్చన్ రావచ్చు. అంటే ఏ ప్రాంతంలో జరిగింది, మరి దీనికి అధ్యక్షత ఎవరు వహించారు అనే విధంగా కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇలాగా అయితే 1885 నుంచి మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు 1947 వరకు
ప్రతి సంవత్సరం సమావేశాలు జరగలేవండి, చాలా సందర్భాలలో మధ్యలో మనకు గ్యాప్స్ అనేవి రావడం జరిగింది. సో అయితే కీలక ఘట్టాలు ఉంటాయి కదా దేశ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి, లైక్ సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, అలాగే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. సో ఈ విధంగా, సో ఈ అంటే ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం, సో ఈ ముఖ్యమైన ఉద్యమాలు కానీ, అలాగే బెంగాల్ విభజన ఏదైతే ఉంటుందో దానికి ఆ టైంలో కానీ ముఖ్యమైన ఘట్టాలు, ముఖ్యమైన ఉద్యమాలు ఏవైతే ఉంటాయో ఆ టైంలో ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది, దానికి ప్రెసిడెంట్ ఎవరు అనే క్వశ్చన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాగా, సో ఒక్కొక్క ప్రెసిడెన్షిప్ గురించి మనం చూడాల్సిన అవసరం. సో మనం ఇక్కడ డిస్కస్ చేసిన అంశాలు ఏంటంటే, సో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన దీనికి సంబంధించి ఎవరు ఏంటి అని చెప్పి చూస్తాం, ఏ విధంగా అడగొచ్చు. సో దీంట్లోనే ఇంకా ఇన్డెప్త్ గా కానీ లేదా డిఫరెంట్ గా అడగాలనుకుంటే, దీనికి మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు. సో మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే అన్ని బీసెంట్ అని అందరు కూడా చెప్పారు. సో దీన్నే ఇంకా ట్విస్ట్ చేసి మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు అనిస్తుంది, సరోజినీ నాయుడు. మరి ఇది ఎక్కడ జరిగింది, అది ఎన్నో సంవత్సరంలో జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది అనే క్వశ్చన్ రావచ్చు. లేదా ఈ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఎక్కువ సార్లు అధ్యక్షత వహించింది ఎవరు అనిస్తారు. లేదా సో చాలా తక్కువ సార్లు అంటే అసలు అధ్యక్షత ఒక్కసారి కూడా వహించని వ్యక్తి ఎవరు అనే పాయింట్ ఇవ్వచ్చు. అంటే మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతో మంది మహామహులు ఉంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ. సో భగత్ సింగ్ ఇందులో ఐఎన్సీలో భాగంగా లేడు, అతను వన్ ఆఫ్ ద ఫేమస్ లీడర్ బట్ ఇందులో భాగంగా లేడు. సో ఎవరైతే భారత జాతీయ కాంగ్రెస్ లో భాగమో, సో వాళ్ళు ఎప్పుడెప్పుడు అధ్యక్షత వహించారు అనే పాయింట్ కూడా అడగచ్చు, ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని. లేదా ఒక ముస్లిం అధ్యక్షుడిగా మొదటిగా ఎన్నిక అయింది ఎవరు అనే పాయింట్ కూడా అడగచ్చు. ఇలా 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడడం జరిగింది. ఎప్పుడైతే ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడడం జరిగిందో, సో ఆ జాతీయ కాంగ్రెస్ లోనే భిన్న భావాలు, ఒక్కొక్కలకు ఒక్కో రకమైన భావాలు కానీ, సో అంటే పోరాడే పటిమ కానీ ఒకలాగా ఉంటాయి. సో అందులో, సో వీళ్ళ భావాలు ఒకళ్ళకి ఒకళ్ళకి నచ్చకపోవడం కానీ విరుద్ధమైన భావాలు ఉండడం చేత ఇది 1907లో రెండుగా విడిపోవడం జరిగింది. సో మనం వాళ్ళని ఏమంటామంటే మితవాదులు అంటాం, మోడరేట్స్ మితవాదులు, అలాగే అతివాదులు ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారు, మితవాదులు ఎక్స్ట్రీమిస్ట్ అండ్ అతివాదులు. అయితే అసలు వీళ్ళు విడిపోవడానికి గల కారణం ఏంటి, సో ముఖ్యంగా 1903-1904 ఈ ప్రాంతంలో బెంగాల్ని విభజించడం జరుగుతుంది అని ఒక ప్రకటన రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ప్రకటన రావడం జరిగిందో, సో బెంగాల్ని ఎందుకు విభజించడం జరిగింది, అసలు బెంగాల్ని విభజించడం వల్ల బ్రిటిష్ వాళ్లకు ఎటువంటి ప్రయోజనం జరుగుతుంది, మరి సో దీని వల్ల మన భారతదేశం, మన స్వాతంత్ర సమరయోధులు కానీ, మన భారతదేశానికి మనం ఎవరైతే పోరాడుతున్నామో మనకు ఏ విధంగా నష్టం చేకూరుతుంది అనే దాని గురించి మనం చూడాల్సిన అవసరం ఉంది. సో తర్వాత ఎప్పుడైతే 1905లో ఈ బెంగాల్ విభజనను ప్రకటించడం జరిగిందో, ఆ తర్వాత మన భారత నాయకులు ఏ విధంగా పోరాడడం జరిగింది, సో ఆ తర్వాత వీళ్ళిద్దరు మోడరేట్స్ మరియు ఎక్స్ట్రీమిస్ట్స్, మితవాదులు అతివాదులు ఏ విధంగా విడిపోవడం జరిగింది, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా బెంగాల్ విభజన జరిగేటప్పుడు వైస్రాయ్గా ఎవరు ఉన్నారు అనిస్తారు, సో లార్డ్ కర్జన్ అనే వ్యక్తి వైస్రాయ్గా ఉన్నాడు. సో అసలు బెంగాల్ విభజనకు అసలైన కారణం ఏంటి, ప్రత్యక్ష కారణం ఏంటి, లేదా పరోక్ష కారణం ఏంటి అనే పాయింట్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇది 1905. మరి ఈ బెంగాల్ విభజన ద్వారా ముస్లిం లీగ్ అనే ఒక ఈ రాజకీయ పార్టీయో లేదా ఒక సంఘం ఇది ఎలా ఏర్పడడం జరిగింది, సో దీనికి ముఖ్య పాత్ర పోషించింది ఎవరు అనే పాయింట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో తర్వాత 1909లో సంస్కరణలు రావడం జరుగుతాయి, మింటో మార్లే సంస్కరణలు అని చెప్పి మనం చూస్తాం. అసలు ఇందులో వైస్రాయ్ ఎవరు, అసలు ఇందులో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు, ఈ సపరేట్ ఎలక్టరేట్స్ ని తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించింది ఎవరు, లార్డ్ మింటో అని చెప్పి. సో కాబట్టి సో ఈ లార్డ్ మింటో ఏమంటామంటే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్ కి పితామహుడిగా ఎవరిని పిలుస్తాము అంటే లార్డ్ మింటోని మనం ప్రత్యేక పిలుస్తాము. మళ్ళీ ఇంకోటి చూడండి, కమ్యూనల్ అవార్డ్ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కమ్యూనల్ అవార్డు వేరే, సో దీనికి, సో ఇక్కడ లార్డ్ మింటో అనే అతను ఏంటంటే ముస్లింలకు
ఒక రకమైన ప్రత్యేక ఎలక్టరేట్ రావడంలో ముఖ్య పాత్ర పోషించింది లార్డ్ మింటో. కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ ద సపరేట్ ఎలక్టరేట్స్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. సో ఇలా 1999 లో ఇలా స్వదేశీ ఉద్యమం జరగడం, బెంగాల్ విభజన తర్వాత స్వదేశీ ఉద్యమంలో భాగంగా వీళ్ళిద్దరి మధ్యలో పంత మారడం కానీ, మితవాదులు అతివాదులుగా విడిపోవడం కానీ 1907 లో, అలాగా వీళ్ళు విడిపోయినప్పుడు ఎవరు అధ్యక్షత వహించడం జరిగింది, ఎందుకు విడిపోయారు, విడిపోయిన తర్వాత బ్రిటిష్ వారి పంత ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇది మాత్రమే కాకుండా, సో ఇలా అయిపోయిన తర్వాత 1914 లో మళ్ళీ ఇంకొక రకమైన ఉద్యమం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే హోమ్ రూల్ ఉద్యమం అంటాం, హోమ్ రూల్ లీగ్. మరి ఈ హోమ్ రూల్ లీగ్ లో ముఖ్యమైన నాయకులు ఎవరు, అసలు దీన్ని ఎందుకు ప్రారంభించడం జరిగింది, సో ఇది ప్రారంభించేటప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన పత్రికలు ఏంటి, ఎందుకంటే ఇప్పుడు కేసరి అని చెప్పేసి కానీ, మరాఠీ కానీ, న్యూ ఇండియా కానీ, సో ఇలా కామన్ వీల్ అని చెప్పేసి, సో అంటే ఇప్పుడు అన్ని బిసెంట్ మరియు తిలక్, సో అన్ని బిసెంట్ అండ్ తిలక్, సో ఈ ఇద్దరు కూడా హోమ్ రూల్ లీగ్ మూమెంట్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. మరి వీళ్ళు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది, తర్వాత 1916 లక్నో సమావేశంలో మితవాదులు అతివాదులు కలిసిపోవడం జరిగింది. మరి వీరు ఎందుకు కలిసిపోవడం జరిగింది, ఏ ప్రాంతంలో ఆ సమావేశం జరగడం జరిగింది, సో దీనికి అధ్యక్షత ఎవరు వహించారు, ఇదంతా కూడా మనం హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా చూస్తాం. సో ఎప్పుడైతే ఈ హోమ్ రూల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజలు ఎలా ముందుకు రావడం జరిగింది, అంటే ఈ 1905 లో స్టార్ట్ అయిన స్వదేశీ ఉద్యమం ఈ హోమ్ రూల్ మూమెంట్ ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి ముఖ్య పాత్ర పోషించింది, ఎందుకంటే ఆల్రెడీ ప్రజలందరూ కూడా ఒక ఇండైరెక్ట్ గా స్వదేశీ ఉద్యమంలో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అనుభవం కలిగి ఉన్నారు. సో దీనివల్ల ప్రజలందరూ కూడా ఎలా ముందుకు వచ్చారు అనేది హోమ్ రూల్ లీగ్ మూమెంట్ లో మనం చూస్తాం. ఈ హోమ్ రూల్ లీగ్ మూమెంట్ ఎప్పుడైతే అయిపోయిందో, హోమ్ రూల్ మూమెంట్ ఎప్పుడైతే అయిపోయిందో, సో 1919 లో సో మళ్ళీ ఇంకొక సంస్కరణలు రావడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే మాంటేగు చెమ్స్ఫార్డ్ సంస్కరణలు అంటాం, మాంటేగు చెమ్స్ఫార్డ్ సంస్కరణలు. సో ఈ మాంటేగు చెమ్స్ఫార్డ్ సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రజల్లో సో దీని పట్ల చాలా తీవ్రంగా ఒక రకమైన వ్యతిరేకత అనేది రావడం జరిగింది. ఈ వ్యతిరేకత కారణంగా సో ఎప్పుడైతే ప్రజలు తిరగబడతారేమో అన్న భయంతో, లేదా దాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలని అంత ఇంటెన్షన్ తోటి వాళ్ళకు ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. దీన్నే మనం ఏమంటామంటే రౌలెట్ చట్టాలు అంటాం, లేదా బ్లాక్ యాక్ట్స్ అని కూడా అంటాం. సో ఈ రౌలెట్ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా సో అరౌండ్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి 1919 వరకు ఒక రకమైన ఒక దశగా మనం ట్రీట్ చేయొచ్చు సో ఉద్యమంలో భాగంగా. సో ఇప్పుడు ఈ 1919 అయిపోయిన తర్వాత ఈ ఉద్యమం దశ, అంటే స్వాతంత్ర ఉద్యమం ఏదైతే ఉంటుందో దాని దశ పూర్తిగా మారిపోయింది. సో ఇలా మారిపోవడానికి గల కారణాలు ఏంటంటే 1915లో మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి రావడం జరుగుతుంది. గాంధీ భారతదేశానికి వచ్చిన తర్వాత తాను ఏ విధంగా ఈ ఉద్యమంలో చిన్న చిన్న ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తూ ఉంటే ఈ గాంధీజీ మనం చూస్తూ ఉంటే అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ గాని, లేదా చంపారణ్ సత్యాగ్రహ గాని, ఖేద్ సత్యాగ్రహ గాని, సో ఈ విధంగా మూడు రకాల సత్యాగ్రహాలు చేయడం జరిగింది. ఇది చిన్న చిన్న, అంటే ఇది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది అహ్మదాబాద్ ఖేద్ సత్యాగ్రహం. అయితే వీటికి గల ఇతర పేర్లు ఏంటి, సో అలాగే దేశవ్యాప్తంగా గాంధీ 1919లో మాస్ స్ట్రైక్ కి ఒక పిలుపునిస్తారు. సో దానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ రౌలట్ యాక్ట్ ప్రకటించిన తర్వాత మనకు జలియన్ వాలాబాగ్ అనే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో జలియన్ వాలాబాగ్ ఏంటి అంటే ఈ రౌలట్ చట్టాలు ఇంతకుముందే మనం చూసాం నల్ల చట్టాలు అని చెప్పేసి, సో ఈ రౌలట్ యాక్ట్ కి వ్యతిరేకంగా గాంధీజీ దేశవ్యాప్తంగా మాస్ స్ట్రైక్ కు పిలుపు ఇచ్చారు. సో ఈ పిలుపునిచ్చాడు 1919లో. సో ఈ మాస్ స్ట్రైక్ ని ఎప్పుడైతే పిలుపుని ఇవ్వడం జరిగిందో, సో కేవలం అది స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందే ఈ జలియన్ వాలాబాగ్ మసాకర్ అవ్వడం, సో కంప్లీట్ గా వైలెన్స్ పెరిగవ్వడం, ఇది కంప్లీట్ గా అంత ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంప్లిమెంట్ చేయడం జరగదు. సో కానీ ఫస్ట్ మాస్ స్ట్రైక్ ఏంటంటే రౌలట్ యాక్ట్ ని వ్యతిరేకంగా గాంధీజీ స్టార్ట్ చేసింది, ఏదైతే ఆ నిరాహార దీక్ష కానీ ఉద్యమం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ మాస్ స్ట్రైక్ గా చిత్రీకరించడం జరుగుతుంది. సో మనం పిలవడం కూడా జరుగుతుంది. సో ఇలాగా చంపారణ్ సత్యాగ్రహం అది ఎందుకు వచ్చింది, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అది ఎందుకు వచ్చింది, సో ఇందులో భాగంగా
ఫస్ట్ శాసన ఉల్లంఘన ఉద్యమం అని దేన్ని అంటాము, అలాగే ఫస్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం అని దేన్ని అంటాము, అలాగే ఫస్ట్ హంగర్ స్ట్రైక్ అని దేన్ని అంటాము అనేలాగా క్వశ్చన్ అవుతుంది. సో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ని ఫస్ట్ హంగర్ స్ట్రైక్ అంటాం, ఫస్ట్ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని చంపారణ్ సత్యాగ్రహం, సో ఫస్ట్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఖేదు సత్యాగ్రహంగా ట్రీట్ చేస్తాం. మొదటి మాస్ స్ట్రైక్ దేనికి వ్యతిరేకంగా తీసుకురావడం జరిగిందంటే రౌలట్ చట్టాలు. సో ఈ విధంగా గాంధీ మెల్లిగా సో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. సో తర్వాత 1920లో సో గాంధీ అధ్యక్షతన సో ఖిలాఫట్ అలాగే సో భారత ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఇవన్నీ ఏవైతే జరిగినాయో సో వీటన్నింటిని కలగలుపుకొని భారత జాతీయ కాంగ్రెస్ ని కూడా కలిపేసి ముస్లిం లీగ్ పర్మిషన్ కూడా తీసుకొని ఈ రెండింటిని కలిపేసి సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. సో 1920 ఆగస్ట్ 31లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్. సో దీన్నే సహాయ నిరాకరణ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు సేమ్ ఇలాగే భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత ఎవరు వహించారు, అలాగే ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏ ప్రాంతంలో సమావేశం జరిగింది, సో ఇలా వాటన్నిటిని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలాగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అయింది. మరి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు వివిధ ప్రాంతాలలో చాలా మంది నాయకులు ఉన్నారు. సో ఏ ప్రాంతానికి ఎవరు నాయకత్వం వహించారు అనే క్వశ్చన్ రావడానికి ఛాన్స్ లేదు. మరి ఒక ఇంత ఉవ్వెత్తున సాగే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం 1922 ఫిబ్రవరిలో ఇది పూర్తిగా కంప్లీట్ గా సడన్ గా ఒకేసారి ఎండ్ కావడం జరిగింది. మరి ఇది ఇలా ఎండ్ కావడానికి గల కారణం ఏంటి? సో ఆ టైంలో మనకు పెద్దగా ఫేమస్ గా ఉన్న ప్రాంతం ఏంటి అనిస్తారు. సో దాన్ని మనం ఏమంటామంటే చౌరీ చౌరా. సో చౌరీ చౌరా అనే ప్రాంతం చాలా చాలా ఫేమస్ అన్నట్టు. సో అలాగా సో అసలు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది, అది ఎందుకు ఎండ్ అయిపోయింది, అందులో ముఖ్యమైన పాత్ర పోషించింది ఎవరు, అలాగే ఆ టైంలో భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించింది ఎవరు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే భారత జాతీయ కాంగ్రెస్ ఈ సహాయ నిరాకరణ అంటే గాంధీజీ భారత జాతీయ కాంగ్రెస్ తరఫున ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ని ఎప్పుడైతే నిలిపివేస్తున్నట్టు ప్రకటించడం జరిగిందో చాలా మంది నాయకుల్లో ఒక రకమైన కోపం ఉక్రోషం రావడం జరిగింది. ఆ ఉక్రోషంలో భాగంగా చాలా మంది భారత జాతీయ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి కొత్తగా పార్టీలు పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా సిఆర్ దాస్ గాని, చిత్తరంజన్ దాస్ గాని, అలాగే మోతిలాల్ నెహ్రూ గాని వీళ్ళిద్దరు కూడా బయటికి వచ్చేసి కాంగ్రెస్ ఖిలాఫట్ స్వరాజ్య పార్టీ అనే పార్టీ పెట్టడం జరిగింది. సో ఇందులో దీన్ని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే మార్పు కోరే వర్గం, మార్పు కోరని వర్గం అనే రెండు రకాలుగా విడిపోవడం జరుగుతుంది. అంటే 1907లో మితవాదులు అతివాదులు ఏ విధంగా అయితే విడిపోయారు, 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం అయిపోయిన తర్వాత రెండు వర్గాలుగా చీలిపోవడం జరుగుతుంది. ఒకటి మార్పు కోరే వర్గం, ఇంకొకటి మార్పు కోరని వర్గం. సో అలానే ఉండాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో దాన్ని మార్పు కోరని వర్గం. సో మార్పు ఎవరు కోరుకుంటున్నారు, ఈ చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ వీళ్ళు. సో వీళ్ళు బయటికి వచ్చేసి సో కాంగ్రెస్ ఖిలాఫట్ స్వరాజ్య పార్టీ, కాంగ్రెస్ ఖిలాఫట్ స్వరాజ్య పార్టీ, సో కాంగ్రెస్ ఖిలాఫట్ స్వరాజ్య పార్టీ అనే ఒక పార్టీని స్థాపించడం. సో ఆ పార్టీ ఎలా ముందుకు సాగింది, అది ఆ పార్టీ ఎలాగా ఎండ్ అయిపోయింది అనే దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎప్పుడైతే గాంధీ ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ని పూర్తిగా నిలిపివేయడం జరిగిందో, నిలిపివేసిన తర్వాత చీకట్లో అంటే యూనో అంటే బయటకు కనబడకుండా ఉద్యమం చేసే ఇంకొక రకం ఉంటుంది, దీన్నే మనం తీవ్రవాద ఉద్యమం అని కూడా అంటాం. సో అందులో ముఖ్యంగా 1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే ఒక సంస్థ ఏర్పడడం జరిగింది. సో తర్వాత వివిధ కారణాలతోటి ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థ మూతపడడం కానీ, సో సేమ్ అదే పునాదుల పైన 1928లో హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ అసోసియేషన్ HRSA స్థాపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చంద్రశేఖర్ ఆజాద్ గాని, భగత్ సింగ్ గాని, సుఖదేవ్ గాని వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. సో భగత్ సింగ్ ఏ విధంగా పోరాడడం జరిగింది, ఆయన తీసుకొచ్చిన సంస్థలు ఏంటి, పంజాబ్ నౌజవాన్ భారత్ సభ, హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ అసోసియేషన్, దీన్ని ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది, పార్లమెంట్ లో బాంబు అయినా కానీ, సో లేదా వీళ్ళని ఎప్పుడైతే జైల్లోకి వేసిన వెంటనే జైల్లో కూడా వీళ్ళు ఏ విధంగా నిరాహార దీక్ష చేయడం కానీ, సో ఇదంతా కూడా భగత్ సింగ్ ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎండ్ అయిన తర్వాత రెండు ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఒకటి మార్పు కోరే వర్గం ఒక కొత్త పార్టీని పెట్టడం, అలాగే విప్లవాత్మకంగా సో తీవ్రవాద ఉద్యమం కూడా చాలా చాలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
1924 స్టార్ట్ అవుతది. దాని భగత్ సింగ్ అది ఎప్పుడైతే ఇది ఎండ్ అయిపోయిందో దీని ప్లేస్ లో హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ అసోసియేషన్ అని భగత్ సింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీటన్నిటిని కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీని తర్వాత ఈ భగత్ సింగ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సో గాంధీ పైన ఒక రకమైన ఒత్తిడి, గాంధీ మాత్రమే కాదు స్వాతంత్రోద్యమం కూడా, ఎందుకంటే ఎప్పుడైతే నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో ఒక దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నాయకులందరి పైన కూడా చాలా తీవ్రమైన ఒత్తిడి అనేది ఉంది. సో అందులో ముఖ్యంగా పెద్ద నాయకుడిగా ఎవరిని ట్రీట్ చేస్తామంటే గాంధీని. సో గాంధీ పైన ఒత్తిడి రావడం, సో ఏ విధంగానైనా స్టార్ట్ చేయాలి అని చెప్పుకోవడం. సో అయితే 1927 లో జరిగిన వన్ ఆఫ్ ద అదర్ ఇన్సిడెంట్ ఏంటంటే సైమాన్ కమిషన్. సో సైమాన్ కమిషన్ భారతదేశానికి రావడం కానీ 1928 లో రిపోర్ట్, నెహ్రూ రిపోర్ట్ ని తయారు చేయడం కానీ, ఈ నెహ్రూ రిపోర్ట్ ని బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా కించపరచడం కానీ, సో తర్వాత అయిన పర్యవసానాలు ఏంటి, సో తర్వాత 1929 లో జవహర్ లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ అవ్వడం కానీ, సో తర్వాత 1930 లో సాల్ట్ సత్యాగ్రహ, సో దీన్ని శాసన ఉల్లంఘన ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం. సో ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయింది, సో దీనికి దండి మార్చ్ అని ఎందుకు అనడం జరుగుతుంది, సో ఎంత మంది సహచరులతో లేదా సహాయకులతో గాంధీ బయలుదేరుతాడు, ఎక్కడికి బయలుదేరుతాడు, సో ఈ ఉద్యమం మొత్తంలో కూడా వివిధ ప్రాంతాలకు గాంధీ సందర్శించడం జరుగుతుంది, ఏ ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు గాంధీని జైల్లో వేయడం జరుగుతుంది, ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగేటప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించింది ఎవరు, సో ఇది ఏ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఇందులో భాగంగా దీనికి ప్యారలల్ గానే మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశం జరుగుతుంది, దానికి భారత జాతీయ కాంగ్రెస్ అటెండ్ అవ్వదు. సో అటెండ్ అవ్వకపోయేసరికి ఏ విధంగానైనా భారత కాంగ్రెస్ ని రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు పరిచేలా చూడాలి అని చెప్పేసి లార్డ్ ఇర్విన్ కి చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు గాంధీకి ఇర్విన్ కి మధ్యలో ఒక ఉడంబడిక అనేది జరుగుతుంది. సో దీన్నే మనం గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని కూడా అంటాం. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, గాంధీకి ఇర్విన్ కి ఎక్కడ సయోధ్య కుదరడం జరిగింది, ఎక్కడ సయోధ్య కుదరలేదు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో తర్వాత రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, దీనికి భారత జాతీయ కాంగ్రెస్ అటెండ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత కమ్యూనల్ అవార్డ్ అనేది రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించడం జరుగుతుంది. అసలు ఈ కమ్యూనల్ అవార్డ్ అనేది ఏంటి, సో ఎందుకు ప్రకటించడం జరుగుతుంది, ఈ కమ్యూనల్ అవార్డ్ ఎప్పుడైతే ప్రకటించడం జరుగుతుందో గాంధీకి అంబేద్కర్ కి మధ్యలో ఒక తీవ్రమైన వివాదం ఏర్పడుతుంది. సో అది పూనా ప్యాక్ట్ కు దారితీస్తుంది. అసలు ఈ పూనా ప్యాక్ట్ లో ఎవరు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది, ఎవరు కాంప్రమైజ్ చేశారు, ఇది ఎవరెవరికి మధ్యలో జరిగింది అనేవన్నీ కూడా మనం చూడాలి. సో రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత తీవ్రంగా నిరాశ చెందిన భారత జాతీయ కాంగ్రెస్ మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వదు. అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఏంటి, దానికి భారత జాతీయ కాంగ్రెస్ అటెండ్ అయిందా, దేనికి అటెండ్ అయింది, అటెండ్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి, మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యింది ఎవరు, కమ్యూనల్ అవార్డ్ అంటే ఏంటి, సో దీన్ని ప్రకటించింది ఎవరు, పూనా ప్యాక్ట్ అంటే ఏంటి, అది ఎవరెవరికి మధ్యలో జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అయిపోయిన తర్వాత 1935 లో భారత ప్రభుత్వ చట్టం రావడం జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే అఫ్ కోర్స్ అది ఇంప్లిమెంట్ మాత్రం అవ్వదు, కానీ ఈ భారత ప్రభుత్వ చట్టం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. ఇందులో అంశాలు ఏంటి, దీనిపైన ఎందుకు వ్యతిరేకత రావడం జరుగుతుంది, అసలు దీన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు, అవన్నీ కూడా మనం చూస్తాం. సో ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1939. సో 1939 లో ఏమవుతుంది, రెండవ ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఈ సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత బ్రిటిష్ వారు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మద్దతు కోసం చాలా తీవ్రంగా వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. సో యూనో వాళ్ళకు రిక్వెస్ట్ అడుగుతూ ఉంటారు. అందులో భాగంగా మరి భారత జాతీయ కాంగ్రెస్ ఊరికే పర్మిషన్ ఇస్తుందంటే వాళ్ళు కూడా కొన్ని డిమాండ్లు అనేవి ఉంటాయి. సో అందులో భాగంగా 1940 ఫస్ట్ టైం, సో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వచ్చారంటే ఆగస్ట్ ఆఫర్స్, 1940 ఆగస్ట్ ఆఫర్స్ ని బ్రిటిష్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇది భారత జాతీయ కాంగ్రెస్ కు నచ్చదు. సో అప్పుడు వెంటనే ఈ 1940 ఎప్పుడైతే దీని వల్ల కాంగ్రెస్ వాళ్ళు సంతృప్తి పడరు, దాని ద్వారా వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటంటే వ్యక్తిగత సత్యాగ్రహం. అసలు మరి ఈ వ్యక్తిగత సత్యాగ్రహం ఎందుకు స్టార్ట్ చేశారు, అందరూ కలిపి ఒకే రకంగా ఎందుకు సత్యాగ్రహం స్టార్ట్ చేయలేదు, ఈ వ్యక్తిగత సత్యాగ్రహంలో గాంధీజీ నామినేట్ చేసిన మొదటి వ్యక్తి ఎవరు, రెండో వ్యక్తి ఎవరు అనే పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఎప్పుడైతే 1940లో ఆగస్ట్ ఆఫర్స్ వచ్చిన తర్వాత వ్యక్తిగత సత్యాగ్రహం స్టార్ట్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళపైన ఇంకా ఒత్తిడి పెరిగింది. సో భారతదేశంలోని భారత జాతీయ కాంగ్రెస్ ని ఏ విధంగానైనా ఒప్పించాలి. అందుకోసం 1942లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే క్రిప్స్ మిషన్ ప్లాన్. సో క్రిప్స్ మిషన్ ప్లాన్ తీసుకొస్తారు. మరి ఇదన్నా భారత జాతీయ కాంగ్రెస్ కి ఆమోదయోగ్యంగా ఉందంటే ఇది కూడా ఆమోదయోగ్యంగా లేదు. సో దీని వల్ల ఇంకా కలత చెందిన భారత జాతీయ కాంగ్రెస్ గాంధీజీ అధ్యక్షతన సో ఏం స్టార్ట్ చేస్తారు ఆగస్ట్ 8 ఈ టైంలో క్విట్ ఇండియా మూవ్మెంట్. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ కి నాయకత్వం వహించింది ఎవరు? సో నాయకులు లేకుండా ముందుకు సాగిన ఉద్యమం అని దీన్ని అంటామంటే క్విట్ ఇండియా మూవ్మెంట్. సో ఎందుకు అలా అంటారు? సో మరి అందరినీ ఎందుకు దీన్ని జైల్లో వేయడం జరుగుతుంది? సో చిన్న చిన్న కొత్త యంగ్ యువ నాయకులందరూ కూడా ఇక్కడ ఎమర్జ్ అయ్యారు, ఆవిర్భావం చెందారు. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆగస్ట్ 8 స్టార్ట్ అవుతుంది. సో ఇలాగ క్రిప్స్ మూవ్మెంట్ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్. సో తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఆ యుద్ధం అనేది ముగిసిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ ని సంతృప్తి పరచడం కానీ ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ ఉంటుంది. సో తర్వాత 1945 తర్వాత ఒక ప్లాన్ తో వస్తారు. సో దాన్నే ఏమంటాం అంటే వెవెల్స్ ప్లాన్ అంటాం. సో షిమ్లాలో జరుగుతుంది. సో వెవెల్ ప్లాన్ అంటే ఏంటి? సో దీని ద్వారా కూడా వీళ్ళు ఇంకా సాటిస్ఫై కాదు. తర్వాత 1946 లో వాళ్ళు తీసుకొచ్చింది ఏమిటి అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ తీసుకురావడం. సో అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా, అసంతృప్తి ఉన్నా గానీ తర్వాత ఇద్దరు ఒప్పుకోవడం. అసలు క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో ఏం చేస్తుంది? ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ తర్వాత ముస్లిం లీగ్ ఏర్పడడానికి గల కారణం ఏంటి? సో వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటే సరే, ముస్లిం లీగ్ కాదు, పాకిస్తాన్ విడిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ముస్లిం లీగ్ ఆల్రెడీ మనం మింటో మార్లే సంస్కరణలు చూసేటప్పుడు, సో ఆ టైం దానికంటే ముందే ముస్లిం లీగ్ ఏర్పడడం, స్వదేశీ ఉద్యమం దానికి బీజాలు అని చెప్పి మనం చూసాం. సో ఇది 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో తర్వాత ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఆర్థికంగా పూర్తిగా చతికిల పడడం కానీ, మన భారతదేశాన్ని పరిపాలించే స్తోమత కూడా వాళ్ళకు దాదాపుగా తగ్గిపోవడం కానీ, సో తర్వాత 1948 లో మనకు స్వాతంత్రం ఇస్తామని ముందుగా చెప్పినప్పటికీ ఇంకా దాన్ని అడ్వాన్స్ చేసి 1947 లోనే మనకు స్వాతంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా సుభాష్ చంద్రబోస్, సో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో దీన్ని మొదటిగా సుభాష్ చంద్రబోసే స్టార్ట్ చేశాడా లేదా మోహన్ సో ఈ అనే వ్యక్తి దీన్ని ఆల్రెడీ ముందుగా స్టార్ట్ చేస్తాడు? అయితే దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ఇది ఆగిపోతుందో, దీన్ని మళ్ళీ సుభాష్ చంద్రబోస్ తీసుకొని దాన్ని ముందుకు నడిపించడం కానీ, సో జర్మనీకి కానీ జపాన్కి కానీ రష్యాకి ఇలా వివిధ ప్రాంతాలకు తాను సందర్శించి ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీకి సపోర్ట్ ఇవ్వడం కోరడం కానీ, సో తర్వాత ఆకస్మికంగా ఆయన మరణం సంభవించడం, సో ఇదంతా కూడా మనం చూస్తాం. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ ట్రయల్స్ అనేవి ఉంటుంది, ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్స్ అనేది. సో అంటే వీళ్ళు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు కాబట్టి, సో వీళ్ళందరి పైన కూడా కోర్టు వీళ్ళకి విధించే శిక్ష టైంలో దేశం మొత్తం కూడా రోడ్లపైకి రావడం, అంటే ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అందరూ కూడా రోడ్లపైకి రావడం, సో చాలా తీవ్రంగా బ్రిటిష్ వారి పైన వీళ్ళు పోరాటం జరిగింది. సో ఇదంతా చూసిన తర్వాత ఇంకా మా వల్ల కాదు, సో దాదాపు ఒక ఎండుకు రావడం జరిగింది. సో వీటన్నిటి పర్యవసానమే 1947 ఆగస్ట్ 15 మన భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్రం అందించడం. ఒక్కరోజు ముందు పాకిస్తాన్ వాళ్ళకు స్వాతంత్రం అందించడం జరిగింది. సో ఇదే అండి, ఇలాగ ఒక స్టోరీ రూపంలో ఎందుకు జరిగింది, అది ఎలా జరిగింది, దానికి గల కారణం ఏంటి, సో దాంట్లో ఇన్వాల్వ్ అయిన నాయకులు, సో వాళ్ళకు ఏ భారత జాతీయ కాంగ్రెస్ కి వీళ్ళు అధ్యక్షత వహించారు, సో వీరు అధ్యక్షత వహించినప్పుడు అది ఏ ప్రాంతంలో జరిగింది, సో ఏ ముఖ్యంగా ఏ ఉద్యమంలో వీరు చురుగ్గా పాల్గొన్నారు. ఇప్పుడు రాజగోపాలాచారి అనే పర్సన్ చూసారనుకోండి, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లో ఎక్కువగా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. సో అలాగే మనం చిదంబరం పిల్లై అని చెప్పి చూస్తూ ఉంటాం, అతను మద్రాస్ ప్రాంతం నుంచి నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేశాడు. అలాగే కీలప్పన్, సో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లో కేరళ ప్రాంతం నుంచి నాయకత్వం వహించాడు. అలాగే సూర్యసేన్ అనే ప్రాంతం, సో ఇతను నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో బెంగాల్ ప్రాంతం నుంచి ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇలాగా వ్యక్తులు, సో వ్యక్తులు ఏ ఉద్యమానికి ఎక్కువగా రిలేట్ అయి ఉన్న వాళ్ళు, సో ఇప్పుడు ఈ మధ్య బంధువ జయంతి అని చెప్పేసి, లేకపోతే 125th యానివర్సరీ అని చెప్పేసి ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం. సో ఏదైనా వ్యక్తికి సంబంధించి కానీ, ఇప్పుడు జలియన్ వాలాబాగ్ జరిగి 2019 కి దాదాపుగా 100 సంవత్సరాలు అయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు 2022 ఉందనుకోండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగి 100 ఇయర్స్ అవుతుంది. సో దీనికి సంబంధించి దీంట్లోనే చూడ అంటే ఎండ్ అయిపోయి 100 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు మనం 2020 నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 100 ఇయర్స్ అయినట్టు.
సో దాదాపుగా 100 ఇయర్స్ అయింది కాబట్టి దీంట్లో నుంచి క్వశ్చన్ రావడానికి అంటే స్టార్ట్ అయ్యి 100 ఇయర్స్ అయింది కానీ 2020లో ఎండ్ అయ్యి 100 ఇయర్స్ అవుతుంది. ఇలాగా ఒక మూమెంట్ కి సంబంధించి 100 ఇయర్స్ 75 ఇయర్స్ 125 ఇయర్స్ వాళ్ళ బర్త్డే కి సంబంధించు వాళ్ళు చనిపోయిన దానికి సంబంధించు అలా న్యూస్ లో రావడానికి ఛాన్స్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని మనకు క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి సో ఎక్కువ సార్లు రివైజ్ చేస్తే మనకు చాలా ఈజీగా గుర్తుంటుంది. సో ఇదే అండి ఆధునిక భారతదేశ చరిత్రలో మనం ఎలా చదవాలి, సో ఆ స్టోరీ ఎలా మూవ్ అవుతాయి, ఎందులో నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు అనే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడతో ఈ సెషన్ ని ఎండ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ ఎంట్రీ యాప్ మీ యొక్క ప్రిపరేషన్ ని చాలా చాలా సులభతరం చేయడానికి సో ఫ్రీగా యూట్యూబ్ లో చాలా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో మీకు మోటివేషనల్ గా కానీ ఎగ్జామ్ కి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలి కానీ సో వీటన్నిటి గురించి కూడా రెగ్యులర్ గా వీడియోస్ పెడుతున్నారు. సో వీటిని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్.